మల్లయ్య గారు రెస్పెక్టెడ్ పేరెంట్స్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్ అండ్ ప్రెసెంట్ మీడియా అందరికీ ముందుగా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆజాదీకి అమృత మహోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో ముందంజలో ఉంది కారణం ఏంటంటే శ్వాస సాంకేతిక రంగంలో మనం ముందుంటాం రీసెంట్గా చంద్రయాన్ 3 చంద్రుడిపై పంపించి మన యొక్క సత్తా ఏంటో ప్రపంచ దేశాలన్నిటికీ కనడంలో సఫలీకృతం అవుతున్నాం అంతేకాకుండా భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న ఈ తరుణంలో విద్య యొక్క ప్రాముఖ్యత అంతేనా ఉంది విద్య వల్లనే ఏదైనా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ ఎల్లందు లాంటి బుర్సిగిరిని కళ్ళకు పుట్టినటువంటి ఎల్లందులో 30 ఏళ్ల క్రితం జోస్ కణుకుందం గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఈ యొక్క పాండిస్వరి స్కూల్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నతమైన విద్యార్థులు అందరిలో తీసుకెళ్ళి వారందరూ ఎంతో ఉన్నత పదవుల్లో ఉండడానికి దోహదం చేయడానికి కారణం ఏంటి శ్రీ జోస్ గారికి ఈ ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ యొక్క యజ్ఞంలో 30 ఏళ్ల యజ్ఞంలో కోఆపరేట్ అందించిన పేరెంట్స్ హార్డ్వర్క్ చేస్తా టీచర్స్ స్టూడెంట్స్ మరియు శ్రేయాముల అందరూ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను ముందుగా ఈరోజు మీ అందరికీ ఈ సాయంత్రం సందర్భంగా తెలియజేసిన విషయం ఏంటంటే మీరు ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ ద్వారా ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆండ్రీ యాంబ్రోస్ అనే ఒక కుర్రాడు చిన్న వయసులోనే తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోతాడు తన కళాశ్రమంలో చేరి సాయంకాలం తన యొక్క అవసరాల కోసం ఒక హోటల్లో పనిచేస్తుండేవాడు తన ఉంటున్న అనాశ్రమం నుంచి ఒక అబ్బాయి బయటకు వెళుతూ ఈ యాండ్రూ అంబ్రోస్ చిన్న కార్డు ఇస్తాడు ఆ కార్డు ఏంటంటే లైబ్రరీ మెంబర్షిప్ కార్డు దాంతో యాండ్రూ అంబ్రోస్ ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి తను కొన్ని 100 పుస్తకాలు చదువుతాడు ప్రతిదైన పుస్తకాలన్నీ కూడా లైఫ్ బయోపిక్స్ జీవితాడు అలా ఒక 1800 పైగా జీవితంలో చదువుతూ తన వారందరికీ ఉత్తరాలు రాసేవాడు మీరు యొక్క అనుభవాలు తెలపండి అని వారు వారి యొక్క అనుభవాలు తెలుపుతూ వారి యొక్క అనుభవాలు తెలుపుతుండేవారు అవన్నీ క్రోడీకరించి తన ఒక బుక్ పబ్లిష్ చేస్తాడు ఆ బుక్ పేరు ద చికెన్ సూప్ అది కొన్ని కోట్ల పుస్తకాలు అమ్ముడు పోయి ఆండ్రూ అంబ్రోస్ పండిస్తాడు ఉంటాడు అంటే మనుషుల యొక్క చరిత్ర చదువుకోవడం వల్ల పడే ఉపయోగం సమాజంలో ఎంతోమంది వ్యక్తులు ఊరికే పైకి రాలేదు వచ్చిన వాళ్ళంతా కూడా కష్టపడితే వచ్చారు ఒక ఆశయంతో పనిచేస్తే వచ్చారు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ముందు ముందు తరం మీదే భావితరం అంతా మీదే కష్టపడి చదవండి జీవితాలు అదేయండి థ్యాంక్ యూ